మరో ముఖ్యమైన వార్త మీరేదో నిన్నేటికి పోయినట్టు ఇప్పుడు ఈయన డైరెక్టర్ మన హెల్త్ డైరెక్టర్ ఒకసారి వీడియో చూడండి ఎందుకంటే చాలా గమ్మతుంటది ఒకటోసారి చలో చు వెరీ గుడ్ మొంగిండు చలో సార్ చూసిండో చూడలేదు అని మళ్ళీ డౌట్ సార్ చూసిండో చూడలేదు అని మళ్ళీ డౌట్ వచ్చి రాజా ఓకే ఇక మళ్ళీ ముందుకు మళ్ళీ కడపండి అయ్యి ఇప్పుడు పోయి అమ్మ అయ్యాకెట్ వచ్చినట్టేనా కొత్త కూడా కన్ఫామ్ 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 కాల్ మొక్క చెప్పేసింది ప్రశాంత్ రెడ్డికి మీ సంగతి చూడబ్బా అని నీ దగ్గర పైసలు ఉన్నాయా లేవా మరి సంగతి చూడింది ఇదో మొక్కుతుంది కదా అని ఏంది ఇప్పుడు ఈ పరిస్థితి ఏంది ఈయన గడల గడల శ్రీనివాస్ నిన్న పోయినట్టు మీరు నిన్న ఆఫీస్ ఇంకంటే ముందు వీనికి అస్సలు మర్యాద ఇదే స్టూడియోలో కూర్చొని కూడా ఇదిలో కరోనా కంటే ముందు వీడు అపాయింట్ అయ్యిండు కరోనా టైంలో ఒట్టి ప్రెస్ మీట్లకే పర్మిట్ అమ్మాయిండు మాస్క్ వేసుకొని వీడు ఒక దాన పోలే ఇక్కడ ఎట్లా పరిస్థితి ఎట్లుంది ఏం చూడలే ఏడ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడ కూడా మందులు సరఫరా చేస్తలేదు ఏడ కూడా స్టాఫ్ లేదు ఇవాళ్ళ చాలా మంది కుటుంబ నియంత్రణ నియంత్రణకి అక్కడ మమ్మల్ని క్షమించమని చెప్పి క్షమాపణ అడిగింది అదే ఐదు ప్రాణాలు తిన్నాడు అన్నాడు ఐదుగురు ప్రాణాలు తిన్నాడు మొన్న రమ్యారెడ్డి యశోదా హాస్పిటల్ ఒక్కరోజు నువ్వు పిలిపించి అని కూడా హాస్పిటల్ ఇప్పుడు దావకన్నా నువ్వు చెప్పిన పనులన్నీ చేస్తున్న బాంచా నాకు టికెట్ ఇవ్వని మొక్కుతుండినా నీవు నీకు నీ బాంచను నువ్వు చెప్పిన పనులు అన్ని చెప్తున్నా నీ యశోదావళికి నేను జోలికి పోలేదు నిండు ప్రాణము ఇరవై ఒక పసిపాప చచ్చిపోయినా గానీ నేను అలానే కేసు పెట్టుకోలేదన్న అంటే మీరు ఎంత గౌరవం చూడు అని చెప్పి అని అంటారు ఈయన ఏమంటుంది తెలుసా అవును ఇరవై ఒక్క ఇరవై కోట్ల నేషనల్ మిషన్ ఫండ్స్ వస్తే నీ మీద ప్రూవ్ అయింది విజిలెన్స్ నీ కేసు కొట్టలేదే ఈయనంటు ఇరవై కోట్లు అంటే అన్న అన్నది పీనట్ట ప్రూఫ్ ఉంది అది ఎంక్వైరీ అయింది కేసు ఆ కేసు కొట్టేసి ఆ కేసు ఏది ఆ డ్రాప్ చేసిండ్రు కేసు లైవ్ లో ఉంది కానీ డ్రాప్ చేసిండు ఇక ఈయన జోరీ చర్యలు తీసుకోవద్ది నా మీద అని అంటే ఇన్ని దుర్మార్గాలు ఇక్కడ కాదు హెచ్ఓడి అందరూ నువ్వు ఏ డిపార్ట్మెంట్ హెచ్ఓడి చూసినా మీరు ప్రభుత్వం వచ్చిన కాంక్షలు అట్నే కొనసాగుతారు నువ్వు మీరు టీఎస్ఐఎస్ చూడండి మీరు మెడికల్ హెల్త్ చూడండి టూరిజం మీరు టూరిజం టూరిజం చూడండి మీరు ఎవరు చూసినా కానీ కదిలియరు వీళ్ళని అట్లే పెట్టుకుంటారు వీళ్ళకి వెళ్ళి అంటే వీళ్ళందరూ కాలు ముక్కే బ్యాచే వీళ్ళు కల్వకుంటున్నారు చెప్పి నడిచే బ్యాచే అంటే వీటిపైన జరగాలని చెప్తున్నా నిన్న పింఛర్ కనిపించింది నేను ఒకటే చెప్తున్నా అధికారులందరికీ అధికారులందరికీ నేను ఒకటే చెప్తున్నా మీరు ఎవరెవరు వీళ్ళ బాంఛన్ దూరాన్ని పని చేస్తారు ఎవరెవరు వీళ్ళ కాలకాల పని అది పోలీస్ అయినా కానీ ఐఏఎస్ అయినా ఐపీఎస్ కానీ అందరికి నేను చెప్తున్నా కానీ నాకు అంగిగొనానికి ప్రతిసారి ఐదు వందలకి వెళ్ళి ఏడు వందలు వెయ్యి రూపాయలు అవుతుంది ఇగో ఇది ఆ ఇది ఇది ఎక్కడ దొరుకుతలేవు మరి పింక్ దొరకలేవు ఫుల్ నడుస్తుంది హవాదాన్ని ఇది ఇది వెయ్యి రూపాయలు పెట్టి కొన్నా వీనికి ఆ థౌజండ్ రూపీస్ పెట్టి కొన్నా ఎంత సిగ్గులేనో అంటే పోయేటోరికే ఫుల్ పోలీస్ పెట్టిన ఒక షర్టు గుంజుకుని రాళ్ళు